బెండకాయ వంకాయ కలిపి ఎలా ఉండాలో మీకు వెంటనే చూపిస్తాను. ఇలా కొంచెం నూనెలో బెండకాయలు వేయించి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేయండి. అలాగే వంకాయను కూడా వేయించి జస్ట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేయండి. నేను ఇక్కడ కారాన్ని బ్యాలెన్స్ చేస్తున్నానండి, దానివలన టేస్ట్ యాడ్ అవుతుంది. మొదటగా ఒక హాట్ చిల్లీ తీసుకొని ఓపెన్గా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా మూత పెట్టేయండి. ఇక్కడ ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా ఫ్రెష్ జింజర్ గార్లిక్ అప్పటికప్పుడు వేయటం వలన. కర్రీ లైఫే చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రెష్గా చేయటానికి మీరు ట్రై చేయండి. జస్ట్ ఒక్కసారి అలా ఇలా తిప్పి వెంటనే టమాటాలు వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ రా ఫ్లేవర్ పోయేంత వరకు వెయిట్ చేయకూడదు. ఇలా 2-3 మినిట్స్ మీడియం హీట్లో వేయించాక ఇప్పుడు సాల్ట్ గార్లిక్ చిల్లీ పౌడర్ కొంచెం వేసి కలుపుకోండి. గార్లిక్ చిల్లీ పౌడర్ చాలా ఈజీగా చేయొచ్చునని కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం కదండి, లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. ఇలా మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇక 2 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనగా ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ని బ్యాలెన్స్డ్గా వేయడం వలన ఫ్లేవర్స్ డామినేట్ చేయకుండా సూపర్ డెలీషియస్గా వస్తుంది. నేను చూపించిన విధంగా వండితే ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది, టేస్ట్ గ్యారంటీడ్ అని.